టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే నిజాలను మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా వివరిస్తాం దీంట్లోకి వచ్చే వ్యక్తులు కానీ వెళ్ళిపోయే వ్యక్తులతో మాకు సంబంధం లేదు ఎందుకు అంటే ఇక్కడ మేము పెట్టింది నా ఆశయం ప్రజలకు అంకితం చేసిన ఇది ప్రేమ కోసం ప్రేమకై పుట్టిన ఒక ఛానల్ ప్రేమ కోసం పురుడు పోసుకుంది ఒక ప్రేమను గెలిపించాలంటే ఈ ఛానల్ బ్రతకాలి ఆ ప్రేమ కోసమే మేము ప్రయత్నంలోనే ఈ చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్న పరిస్థితి కొందరు దొంగలు ఏందంటే అడ్డదారి ఎత్తారు ఆ చేసే కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతారు దాంట్లో లైట్ దాంట్లో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నేనేం చెప్తున్నానంటే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి జిల్లాల వారిగా కానీ మండలాల వారిగా గాని దాంతో పాటుగా ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి కావచ్చు ఇక మనం యుద్ధం మొదలు పెట్టాల్సిన సమయం ఆసనమైంది ఎందుకు అంటే నిజమైన జర్నలిజం చావు బతుకుల మధ్యలో ఉంది ఐసీలో ఉంది ఎందుకంటే ఒక జర్నలిజానికి సంబంధించి ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఇక్కడికి తీసుకొచ్చి స్టూడియోలో నిలబెట్టి ఆ వ్యక్తికి సంబంధించిన అంశాన్ని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం మాత్రమే నా బాధ్యత తెలియజేయడం మాత్రమే నా బాధ్యత దాన్ని పరిష్కారం దిశగా అడుగులు వేయించడం నా బాధ్యత కానీ నేను ఇక్కడే కూర్చొని ఇక్కడే సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత ఆ అధికారాలు నాకు లేవు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగంలో పోరాటం అనే ఒక స్ఫూర్తిని మాత్రమే ఇచ్చాను భగత్ సింగ్ గానీ చిగువేరా సంబంధించి కావచ్చు లేకపోతే సుభాష్ చంద్రబోస్ కు సంబంధించి కావచ్చు గాంధీ గాంధీజీ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఉద్యమకారుల పోరాటానికి సంబంధించిన ప్రతి వ్యక్తులకు సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు ఎవరైనా కావచ్చు పోరాటాల పటిమను మాత్రం ఇచ్చిలు తెగింపునిచ్చి మీరు సమస్యలను ఎలివేట్ చేయండి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ఆ సమస్యలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి ఎలివేట్ అయితే ఆ ఎలివేట్ అయిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం పరిష్కరించే విధంగా ఉండాలి అలాంటి జర్నలిజం మాకు కావాలి అంటూ కూడా దాదాపుగా నిన్న మేము చేసుకున్న ఒక ఈ రోజు అదే విషయానికి సంబంధించి అదే జరిగింది సో అలాంటి వ్యవహారానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా నేను అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమైంది దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా రేపు ఉదయం మార్నింగ్ న్యూస్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మార్నింగ్ న్యూస్ లో ఇక్కడ నుంచి వాడి వేడిగా ఉండబోతుంది మీరు పేపర్లు జర్నలిజానికి సంబంధించి నేను ఏదైతే ఆపేసినో అన్ని పత్రికలను కూడా చదివే ప్రయత్నం చేస్తా ఎందుకు అంటే ఇక అక్కడే అంశాన్ని తాడోపేడో చెప్పాలి ఈ రోజు ఈ అంశాన్ని వీళ్ళు తప్పు రాస్తారు రెండు వందలు ఇస్తే వార్త రాయడం యాభై వేలు ఇస్తే వార్త రాయడం లక్ష రూపాయలు ఇస్తే వార్త రాయడం అనేది దేనికి దాంతోపాటు ప్రజలకు సంబంధించిన అంశాలను ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాటిని మరిసి వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అనేది ఇక మీ ఇష్టం ఇది ఈ అంశాన్ని మీకే వదిలేస్తున్నా ఇంకొక అంశం ఏంది ఇక మన ఛానల్కి సంబంధించి మరికొంతమంది కూడా మేము ముందుకి రాబోతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా మన టీంలో అంటే టీం అన్నట్లే జర్నలిజం ఈ వైఆర్ టీవీ ఛానల్లో ఒక కుటుంబ సభ్యుడిగా జైన్ కాబోతున్నారు ఎందుకంటే ప్రజా సమస్యలపై ఆరు కూడా పోరాటం చేసేందుకు రంగం సిద్ధమైంది దీన్ని మీరు స్వాగతించాలి మనం ఖచ్చితంగా నిజమైన జర్నలిజం బ్రతికించాలి ఇక్కడ మనకేంది ఉచిత విద్య ఉచిత వైద్యం అని రాజకీయ నాయకుల మీద వాళ్ళ మోకాళ్ళ మీద పడి వాళ్ళ కాళ్ళ మీద పడి మనం మొక్కినా కూడా వాళ్ళు ఇయ్యారు కాబట్టి వాళ్ళ మనం ఉన్న సమస్యలన్న సాల్వ్ చేసుకోవడానికి ఈ సమస్యలకు సంబంధించి ఏదైనా జరిగితే మనం చట్టాలు ఉన్నాయి వాటి మీద విశ్వాసం కోల్పోకండి న్యాయస్థానాలు ఉన్నాయి వాటి మీద విశ్వాసం కోల్పోకండి ఎమ్మెల్యేలు మోసం చేసినా రాజకీయ నాయకులు మోసం చేసినా హెచ్ఆర్సీ అనేది ఒకటి ఉంది దాంతో పాటు ఇక్కడ దేశానికి సంబంధించి ఉన్నాయి ఇక్కడ ఏంది మన రాజధాని పాటుగా ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంటది ఈ దేశానికి సంబంధించి ప్రధాని ఉంటారు ఈ దేశానికి సంబంధించి రాష్ట్రపతి ఉంటారు అనేది కొన్ని కోణాలలో ఐఎస్ ఆఫీసర్లకు సంబంధించి లీగల్ గా రాజసంగాని ఉపయోగించి జర్నలిజాని నడిపే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తాస్ వలకడమో లేకపోతే కొన్ని హైలైట్ చేయడం కానీ దించడమో ఇది ఎంతసేపు అని ఒక మనిషిని టార్గెట్ చేస్తే వ్యక్తిగతంగా ఎంత దూరమైనా వెళ్తారు కానీ మనుషులను టార్గెట్ చేయడం కాదు వ్యవస్థలో ఉన్న లోపాలను టార్గెట్ చేద్దాం సమస్యలను గుర్తించుదాం ఐడెంటిఫై చేద్దాం అవి విన్నవించుదాం చేయాలి మీరు ఖచ్చితంగా ఇది మేము బాధ్యత మీరు బాధ్యత మరిచారు అని వాళ్ళకు గుర్తు చేసే ప్రయత్నాలు చేద్దాం ఇక నుంచి మంచి పోరాటాన్ని చేద్దాం మీ వెంటే నేను నా వెంటే మీరు అప్పటి వరకు చూస్తూనే వైఆర్ వైఆర్టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నిజమైన నిఖార్సైన అనలిస్ట్ విశ్లేషణకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఇక నుంచి ప్రతి గంట గంటకు అందించే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు చూస్తూనే వైఆర్ వైఆర్టీవీ సైనింగ్ ఆఫ్ మీ రంజిత్ వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్